పిల్లను నేను ఎస్సయ్యా, మేలా మేలాగా నడుపు ఎస్సయ్యా, చిన్న గోరై పిల్లను నేను ఎస్సయ్యా, మేలా మేలాగా నడుపు ఎస్సయ్యా, ఎస్సయ్యా ఎస్సయ్యా ఎస్సయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, చిన్న గోరై పిల్లను నేను ఎస్సయ్యా, మేలా మేలాగా నడుపు ఎస్సయ్యా, శాంతి జలముల చింత పచ్చగారిలో కంతి బాటలో నడుపు ఎస్సయ్యా, శాంతి జలముల చింత పచ్చగారిలో కంతి బాటలో నడుపు ఎస్సయ్యా. స్తోత్రం మీ అందరికి హృదయపూర్వకంగా ఉన్నారండి. ఈ యొక్క ఈ రోజు మనము చాలా ప్రాముఖ్యమైన వర్తమానం గురించి పాస్టర్ ఏబెల్ గారు చెప్పబోతున్నారు. అలాగే వర్తమానము అంచె కాలంలో దేవుని యొక్క రాకడ చాలా దగ్గరలో సమీపించి ఉంటుంది. ఈ యొక్క వర్తమానాన్ని మనము నిజంగా తెలుసుకోవాలి. ఈ వర్తమానము దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథం మీద ఆధారపడి ఉన్నది. ఈ యొక్క వాక్యాన్ని మనము అనుసరించాలి. దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది, ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని దాన్ని గైకొని వాడు ధన్యుడని ప్రకటన గ్రంథము 1:3 చెప్పుచున్నది. ఈ యొక్క వాక్యం సారంగా మనం జీవించాలి. ఈ అంత్యకాలంలో ఈ చివరి రోజుల్లో వర్తమానాలు ఎన్నో రకాలుగా ఎన్నో భక్తులు ఎన్నో పాస్టర్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనం ఈ యొక్క చివరి అంత్యకాలంలో జీవించి ఆయన వాక్య భారంగా మనం జీవించాలని ప్రాముఖ్యమైన వాక్యాన్ని మన మధ్యలో పాస్టర్ ఏబెల్ నాయక్ గారు మన కొరకు ఆత్మీయమైన వర్తమానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సమయము ఆయనకి ఇద్దాము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైస్తలారా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఎంచకాల త్రిదూత వర్తమానం కార్యక్రమానికి మరోసారి మీకందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నా. అందరు బాగున్నారా? క్రమం తప్పకుండా ప్రతి వారము ఈ కార్యక్రమాన్ని చూస్తూ మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు అలాగనే ఈ యొక్క కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నందుకు ప్రభు యేసుక్రీస్తు నామపేట మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి అంచకాల త్రిదూత వర్తమానం కార్యక్రమానికి మరి వాక్య భాగాన్ని మన గడిచిన వారంలో మనం చూచమాడైతే, కృపకాలానికి ముందు మరి దేవుని యొక్క ప్రజలకి లేక ఈ ప్రపంచ యొక్క పరిస్థితిని గురించి మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క రెండో రాకడకు ముందు దేవుడు అనేకమైన విషయాలు మరి బైబిల్ గ్రంథంలో మన కొరకు రాసి ఉంచాడు. అనేక సంభవాలు దేవుడు చెప్పి ఉన్నాడు. వాటన్నిటినీ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పినవన్నీ జరుగుతుంది అన్నప్పుడు దేవుని యొక్క రెండో రాకడ బహు సమీపముగా ఉందని ఎరిగి మనము దేవుని యొక్క ప్రజలంగా ఉండి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడవలసిన ఆవశ్యకత ఎంతైనుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క అంచకాల త్రిదూత వర్తమానం కార్యక్రమాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి కడవరి దినాల్లో చివరి దినాల్లో జీవిస్తున్న మేము మీ యొక్క రెండో రాకడ కొరకు ఏ రీతిగా సిద్ధపడాలో, సాతాన్ని మోసం నుండి ఏ రీతిగా బయటపడాలో మరి అంచకాల యొక్క ప్రవచన గ్రంథ పాఠములను మరి విషయములను మేము ధ్యానిస్తుంటుండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయండి. బిడ్డలు వింటుండగా ప్రతి ఒక్కరికి వెనుగల చెవులు గ్రహించగల మనసును మీరు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని తెలిగిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీరు ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా మీరు బలపరచమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి గడిచిన వారములో మనం ధ్యానించుకున్నట్టుగా మరి అంచకాలములకు దేవుని యొక్క ప్రజలకి ఎలాంటి పరిస్థితులు రాబోతున్న విషయాన్ని మనం చూస్తూ వచ్చినాం. దేవుని యొక్క రెండో రాకడకు ముందు ప్రజలు ఎలాగుంటారు అన్న ఉపద్ఘాతాన్ని మనము లూకా సువార్త 17:26 నుండి 30 వరకు ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క రెండో రాకడకు ముందు ఈ లోకపు యొక్క ప్రజలు పరిస్థితి, ఈ లోకపు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రజలందరూ ఎలాంటి పరిస్థితిలో దిగజారిపోతారు అన్న విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చాలా క్షుణ్ణంగా చెప్పి ఉన్నాడు. నోహావు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోహావు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినచు త్రాగుచు పెండ్లు ఆడుచు పెండ్లి కీయబడుచు నుండి
అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. లోతు దినముల్లో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిచి వారందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. దేవుని యొక్క దైవ కుమారుడు మనిషి కుమారుడు లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ దినములో ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి అనే విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ రెండు విషయాలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నాడు ప్రియులారా. ఒకటి నోవా దినాలు, రెండోది లోతు దినములలో సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పరిస్థితి. ఈ రెండు విషయాలు మనము కొంచెము చాలా లోతుగా మరి క్షుణ్ణంగా అర్థము చేసుకుంటే 120 సంవత్సరాలు నోవా గారికి దేవుడు ఈ లోకమునకు నేను జలప్రలయం పంపించబోతున్నాను, మరి లోకమును జలప్రలయం అందరినీ కూడా జలప్రలయం ద్వారా నాశనం చేయబోతున్నాను, అయితే ఈ జలప్రలయం రప్పించబోతున్నాను, అయితే ఈ జలప్రలయం విషయం ప్రజలకు చెప్పమని దేవుడు తన సేవకుడైన నోవాకి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు జలప్రలయం ఈ లోకంలో రావాల్సి ఉన్నది, ఎందుకు జలప్రలయం ఈ లోకంలో వచ్చింది అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఆదికాండము 6:12 మనం చూస్తే దేవుడు ఈ భూలోకమును చూచాడు. దేవుడు చూచుచున్న దేవుడు అని ఆయన మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు, విశ్వాసిని చూస్తున్నాడు, అవిశ్వాసిని చూస్తూ ఉన్నాడు. ప్రతి కన్నులు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఈ ఆదికాండ 6:12 చూస్తే ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటి? దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను. ఇక్కడ దేవుడు భూలోకమును చూచాడు. చూచినప్పుడు ఈ భూలోకము, ఈ భూలోకములో యొక్క మానవుల యొక్క పరిస్థితి ఎలాగుందా అంటే చెడిపోయింది. వాళ్ళ హృదయం చెడిపోయింది, వాళ్ళ ఆలోచనలు చెడిపోయింది. అందుకనే ఆదికాండ 8:21 చూస్తే బాల్యము నుండి మనుషుల యొక్క హృదయము చెడిపోయింది, వారి తలంపులు చెడిపోయినవి, వారి మనసులు చెడిపోయింది, బాల్యము నుండి మనుషుల యొక్క హృదయము చెడ్డది అని బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజున ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవడానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నాయి, తెలుగు మీడియం నేర్చుకోవడానికి తెలుగు మీడియం స్కూల్ ఉన్నాయి. కానీ మరి చిన్నపిల్లలకి గమనించండి, గ్రామాల్లో గృహాల్లో మనం చూసినప్పుడు చిన్నపిల్లలు, చాలా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ నోట్లో పెద్ద పెద్ద బూతులు మాటలు కూడా వస్తున్నాయి. తల్లిదండ్రులు మాట్లాడటం బట్టి, తల్లిదండ్రులు ఆ రీతిగా నడవటాన్ని బట్టి ఆటోమేటిక్గా పిల్లలకు కూడా ఆ యొక్క భావాలు, ఆ యొక్క మాటలు ఆ భాషలో వచ్చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలంలో జీవిస్తున్న యొక్క ప్రజల యొక్క పరిస్థితి, ఆ దినమున దేవుడు ఈ లోకమంతటిని కూడా దేవుని యొక్క ఆ యొక్క తీర్పు రావటానికి, లేక ఉగ్రత రావటానికి, ఆ ఉగ్రత రావటానికి దేవుడు చూపించిన ఒక ప్రణాళిక లేక గుర్తుగా మనం చూస్తున్నాం. ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారయ్యా అంటే, ఇక్కడ చూడండి, నోవాము ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు కీయబడుచు ఉండేది. ఇక్కడ చూద్దాం, జనులు తినుచు త్రాగుచు ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, అప్పుడున్న పరిస్థితుల్లో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క మరి ఈ లోకంలో రాబోతున్న దేవుని యొక్క సేవకులు తెలియపరుస్తున్న ఆ వర్తమానాన్ని వారు ఎంత మాత్రమును చెవిన పెట్టలేదు. వాళ్ళు తినుచు త్రాగుచు అనగా తినటానికి, త్రాగటానికి, పెళ్లి చేసుకోవటానికి, వారి యొక్క జీవితంలో వారి కోరికలు తీర్చుకోవటానికి అనేకమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చారే కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సేవకుడు ఎందుకు ఈ రీతిగా ప్రకటన చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క సేవకుడు ఎందుకు ఈ రీతిగా ప్రయాసపడుతున్నాడు అనే ఒక విషయాన్ని వారు గమనించలేకపోయారు. మరి ప్రభు ఎక్కడో రాకడకు ముందు దేవుని యొక్క ప్రజలు ఈ లోకం యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఏ భేదం లేకుండా, ప్రతి ఒక్కరు కూడా, సమస్త భేదం లేదు, జాతి భేదం లేదు, కుల భేదం లేదు, మతం భేదం లేదు, రంగు భేదం లేదు, దేశ భేదం లేదు, ప్రజలందరూ కూడా తినుచు త్రాగుచు ఇలా తినటానికి త్రాగటానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు.
ఆనాడు అవాదము ఏదైనా చోట్ల ఉన్నప్పుడు పాపములో పడిపోవటానికి, దేవునిని దూరం అవటానికి, నిత్య నాశనానికి మరణానికి లోనవటానికి ఆ రోజు తిండి ఒకటే ప్రమాదకరముగా ఉన్నది. ప్రేమైన వారులారా, ఈ యొక్క తిండి చాలా ప్రాముఖ్యమైనదిగా, మరి పాపానికి మరణానికి దారి తీస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక మీరు భోజనం చేసినా పానం చేసినా ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి కానీ ఇదిగో తిండి కోసం మాత్రమే లేకపోతే సుఖం కోసమే మాత్రమే చేయకూడదు అనే విషయాన్ని గుర్తు చేసుకోండి. ఈ యొక్క దినాలలో దేవుని యొక్క సేవకులు నిజమైన యొక్క సత్యవాక్యాన్ని బోధించినప్పుడు చాలామంది పెడచెవిన పెడుతూ ఉంటున్నారు. అలాగనే లోతు దినాల్లో మనం చూస్తున్నాం, మరి ఆకాశం నుండి ఆ యొక్క అగ్ని గంధకములు కురిసి ఆ పట్టణాన్ని నాశనమైనంత వరకు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు గుర్తులేగలేకపోయారు. వారు పాపంలో ఉండిపోయారు. వాళ్ళ స్థితి ఎలాగుందయ్యా అంటే, వాళ్ళ పరిస్థితి ఎలాగుందని మన దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఎహెచ్కేల్ గ్రంథము 16:49-50 మనం చూసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ రీతిగా ఉంది, అక్కడున్న ప్రజలు ఎలాంటి స్థితిలో ఉండి దేవుని యొక్క హెచ్చరికను వాళ్ళు మరి వినలేకపోయారు, దేవుని యొక్క ప్రేమను వారు తెలుసుకోలేకపోయారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. నీ చెల్లెళ్ళైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికి నీ దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్వచారమైన సుఖస్థితియు ననునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించిన నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. ఇక్కడ వారు చేసిన దోషము ఏమనగా వారికి గర్వము, ఒకటి గర్వము, మాకు ఏమి కాదులే, మేమే గొప్ప వాళ్ళములే, మేమే నీతిమంతులమే, మేము చేస్తున్న పని మంచిది అని వారు చేసిన క్రియలు బట్టి వారు గర్వించబడ్డారు. సొదొమ పట్టణాన్ని మనం చూసినప్పుడు లోతు అబ్రహాము ఇద్దరు కూడా చెరుకు దిక్కును వెళ్ళిపోదాము, ఇక్కడ ఉంటే మన ఆస్తి పట్టట్లేదు కనుక నువ్వు తూర్పుకి వెళ్ళిపోతే నేను పరమటికి వెళ్ళిపోతా, నేను పరమటికి వెళ్ళిపోతే నేను తూర్పుకి వెళ్ళిపోతానని అబ్రహాము లోతుతో చెప్పాడు. లోతు కన్నులెత్తి ఆ తూర్పు దిక్కునున్న ఆ సొదొమ పట్టణాన్ని చూశాడు. సొదొమ పట్టణం ఎలాగుంది, పచ్చగా ఉంది. ఆ పచ్చగున్న ప్రదేశాన్ని ఇతను ఎన్నుకున్నాడు లోతు. ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి ఆ సొదొమ పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడ పచ్చగా ఉంది అంటే అర్థమేంటి, అక్కడ ఎల్లప్పుడూ కూడా సస్య శ్యామలము. ఇప్పుడు మనం రాయలసీమ ప్రాంతంలో చూస్తే అక్కడ నీటి పరిస్థితులు తక్కువగా ఉంటాయి, అలాగనే వాతావరణ వర్షభావం కూడా తక్కువగా ఉంటుంది, ఎక్కువ అక్కడ కరువు ఛాయలుగా ఎక్కడో ఉంటుంది, కెనాల్స్లు కాలువలు డ్యాములు తక్కువగా ఉన్నాయి, అక్కడ సరైన వాతావరణ పరిస్థితి లేదు. అక్కడ మరి మనం ఇప్పుడు కోనసీమ ప్రాంతానికి వచ్చేస్తే ఇక్కడ ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు పుష్కలంగా 2 పంటలు పండి, ఎప్పుడు కూడా మీరు ఏప్రిల్ మే నెలలో వెళ్ళినా కూడా అక్కడ పచ్చగా ఉంటుంది, చల్లని వాతావరణం ఉంటుంది. అదే ఈ ప్రాంతానికి వెళితే అక్కడ ఎండలు బగబగ జనవరి ఫిబ్రవరి మార్చిలోనే ఎండలు, ఆ ఎండల్లో 10 గంటలు అయితే మన ఎండలో నిలబడలేము, కరువు ప్రాంతము. అయితే మరి లోతును అడిగాడు అబ్రహాము, నువ్వు ఎటు వెళ్తావు, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తా, నువ్వు అటుగిన వెళితే నేను ఇటు వెళ్తానన్నప్పుడు లోతు బైబిల్లో మీరు బాగా క్షుణ్ణంగా తెలిస్తే చూస్తే ప్రేమైన వారులారా, అతను పచ్చని ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు, అంటే బాగా సస్యశ్యామలమైన ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ రాబడిని బట్టి, ఆ దిగుబడిని బట్టి, వారు పండే పంటలు బట్టి ఎప్పుడు కూడా సస్యశ్యామలగా పచ్చగా ఉంటుంది కనుక వాళ్ళకి ఆహారం లోటు ఉండదు, తిండి లోటు ఉండదు, వారికి ఆర్థికంగా సమస్య లేదు, ఆర్థిక సమస్య లేదు, ఆహార సమస్య లేదు, వారికి ఎటువంటి సమస్య లేనప్పుడు కూడా వారు అన్ని కలిగి ఉండి వారు దేవుని లక్ష్య పెట్టలేదు, వారు దేవుని మర్చిపోయారు, దేవుని యొక్క ప్రేమను వారు విడిచిపెట్టి వారి ఇష్టానుసారమైన యొక్క మరి పాపములను పాప దోషములను నిండి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ సొదొమ పట్టణంలో ఉన్న ప్రజలు వారు గర్వంతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం, అలాగే ఆహారము సమృద్ధిగా ఉండటం చేత వాళ్ళు దేవుని మర్చిపోయే స్థితిలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చూస్తే కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కి వేస్తాడు, ఆకలి కొనిన వాడు మరి చేదైనను తినును. కనుక కడుపు నిండినవాడు, సమృద్ధిగా ఉండినవాడు,
ఇలాంటి వాటిని అతను తొక్కివేస్తాడు ప్రేమైన వారులారా. అంతేకాదు కడుపు నిండిన వాడు వారి కడుపే వారికి దేవుడు. మరి కడుపు నిండితే చాలు, ఆహారం దొరికితే చాలు, సమృద్ధిగా ఆదాయం వస్తే చాలు, ఇక దేవుని ప్రార్థన చేయడానికి టైం ఉండదు, దేవునికి ఆరాధన చేయడానికి టైం ఉండదు, దేవునికి దేవాలయాలు వెళ్ళటానికి టైం ఉండదు. ఎప్పుడు కూడా ఈ యొక్క పనిలోనే తింటూనే ఈ సంపాదనలోనే ఉండిపోతాడు. ఈనాడు దేవుని యొక్క ప్రజలు ఉంటున్న వారు దేవునికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఉన్నది. కానీ చాలామంది విదిగో ఆ రోజున నోవా దినాల్లో ఎలా ఉన్నాయో, లోతు దినాల్లో సుదూరకుమార పట్టణం ఎలా ఉందో, యేసు ప్రభు వారు రాకడ సమయంలో కూడా అలాగే ఉంటాయని యేసు ప్రభు వారు చెప్పి ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క ప్రజలమని చెప్పుకుంటూ, క్రైస్తవులని చెప్పుకుంటూ, విశ్వాసులమని చెప్పుకుంటూ, మేము బైబిల్ పట్టా, బాప్తిస్మం తీసుకున్నాం అని చెప్పుకుంటూ అనేక మెట్టిన వాటిలో తప్పిపోతూ ఉన్నారు. యథార్థంలో తప్పిపోతున్నారు, సత్యంలో తప్పిపోతున్నారు, బైబిల్ ఆరాధనలో తప్పిపోతూ ఉన్నారు. అయితే నీవు నేను మనము ఈ యొక్క కృపాకాలము గడియ ముగింపు ముందే జీవిస్తున్న మనము ఈ లోకం యొక్క పరిస్థితిని చూసి మనం జాగ్రత్త పడవలసిన సమయము ఆసనమైంది ప్రియమైన వారు. సదోగమన పట్టణము ప్రజలు, అక్కడున్న ప్రజల వారు గర్వమును, ఆహార సమృద్ధి, నిర్వచ్యమైన సుఖస్థితి అనునది అది దీనులను దరిద్రులను సహాయము చేయకపోయింది. సదోగమన పట్టణం అక్కడ పేదలు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, దీనులు ఉన్నారు, లేనివారు ఉన్నారు, వారికి సహాయం చేద్దాము అన్న మరి మనస్సు హృదయంలో కొంచెం కూడా లేకపోయింది. ఈ రోజున నేను బ్రతికితే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, ఎవరు ఏమైతే ఏంటి నాకేంటి అని ఈ రోజున మనుషులు స్వార్థముగా జీవిస్తూ ఉన్నారు. మా వాళ్ళు బ్రతకాలి, మా కుటుంబం బ్రతకాలి, నా బిడ్డ బ్రతకాలి, మా వాళ్ళు బాగుంటే చాలు, ఇతరుల వాళ్ళు, పరాయి వాళ్ళు, పొరుగు వాళ్ళు, మరి పేదవాళ్ళు, దరిద్రులు, వాళ్ళు ఎలాగున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ సహాయం చేసే మనసు లేదు. దేవుని బిడ్డలారా, నీ ప్రక్కన వాళ్ళు రోజుకు ఎంతోమంది ఆహారం లేక, బట్టలు లేక, మరి సరైన వసతి లేక జీవిస్తూ ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయవా? సహాయం చేసే మనసు లేదా? దేవుడు నీకు ఎందుకు ఇంతగా దీవించాడు, ఆశీర్వదించాడంటే నువ్వు ఇతరులకి సహాయం చేయటానికి. ఒకవేళ నీ పరిస్థితి వాళ్ళలాంటి పరిస్థితి, దీనులు దరిద్రులు లాంటి పరిస్థితి అయితే, నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే నువ్వు ఏం చేస్తావు? ప్రభు వారు అంటాడు, ఇతరులు మీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటావో అదే నువ్వు ఇతరులకు చేయమని చెప్తాడు. కానీ ఇప్పుడున్న ప్రజలు దేవుని యొక్క ఇతరుల పట్ల ప్రేమ, దయ గుణము తగ్గిపోయి స్వార్థ గుణము ఎక్కువైపోయింది, స్వలాభము ఎక్కువైపోయింది. మనమైతే దేవునికి సత్యవాక్యమును పట్టిన మనము, దేవునికి విశ్వాసులు ఉంటున్న మనము, మంచిదని తెలుసు కూడా అలా చేయకపోతే అది పాపం అవుతుంది, అది నేరం అవుతుంది. కనుక మంచి చేయటానికి నీ సాయశక్తులను పనిచేయాలి, దేవుని కొరకు నిలబడాలి సాక్షిగా. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన వారులారా, సదోగమన పట్టణం ప్రజలు వారు గర్వంతో నిండి ఉన్నారు, వాళ్ళకి సమృద్ధమైన ఆహారం ఉన్నది. ఎందుకంటే అది పచ్చని ప్రదేశము కనుక, అది శస్యశ్యామలమైన ప్రాంతము కనుక, అక్కడ వాళ్ళకి సమృద్ధమైన ఆహారం ఉన్నది, ఆర్థికంగా బలపడి ఉన్నారు, ఇంకా వాళ్ళు సుఖస్థితిని కలిగి ఉన్నారు. సుఖము, సుఖస్థితి, ఈరోజు కష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. సుఖముగా జీవించడానికి, సుఖమైన మార్గాన్ని ఎంచుకోవటానికి ఈ రోజున చాలా మంది ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కానీ దేవుడు మానవుని చేసిన తర్వాత, మట్టిని తీసి మనిషిని చేసిన తర్వాత, ఏదేను తోటలో అవాదమును తీసుకొని వచ్చి, ఆదామును తీసుకొని వచ్చి ఏం చెప్పాడు? మీరు ఆదికాండము 2:1, 2:3 ఈ 3 మనం చదివినప్పుడు అక్కడ దేవుడు అంటాడు, మానవుని సేద్యపరచుటకు దేవుడు ఏదేను తోటలో ఆదాముకి చెప్పి ఉన్నాడు. ఏం చేయమన్నాడు? సేద్యం చేయమన్నాడు, భూమిని దున్నమని చెప్పినాడు. కానీ ఈ రోజున మానవుడు దున్నటం అంటే పని చేయటం, కష్టపడటం, ఈరోజు కష్టపడటం అనే తత్వము ఈరోజు చాలా మందికి తగ్గిపోయింది. ప్రేమైన వాళ్ళారా, దున్నని బీడు భూములను దున్నమని దేవుడు చెబితే ఒకరు పోయి అరక కట్టుకొని దున్నిన దాంట్లో వీడు దున్నుతున్నాడు. ఒకరు సంఘమును కట్టుకొని
సేవ చేస్తుంటే అదే సంఘంలో ఇంకొకటి దూరపడుతున్నాడు. ఇంకొకటి దూరపడి అక్కడున్న 10 ఆత్మలో 20 ఆత్మలో లేకపోతే 20 మందినో 30 మందినో 40 మందిని మరి వాళ్ళు జాతినో కులమనో మతమనో లేకపోతే ఒక ఇంటి పాటలని ఒక కులపోలం అని చెప్పేసి ఆ ఉన్న 40 మందిని చీల కొట్టుకోవటమే. ఇంకొకడు వస్తాడు ఆ 40 మందిలో 20 మందిని చీల కొట్టడం, ఇంకొకడు వస్తాడు ఆ 20 మంది 10 మంది చీల కొట్టడం, ఇలాగే జరుగుతుంది. కానీ దొన్నెల బీడు బొమ్మలు భారతదేశంలో 120 కోట్ల పైగా ప్రజలు ఉన్నప్పటికీ చాలా గ్రామాల్లో, చాలా ప్రాంతాల్లో, చాలా రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను ఎరగని వారు అనేకులు ఉన్నప్పటికీ అక్కడ వెళ్ళరు, వీళ్ళు అక్కడ వెళ్ళరు. కానీ ఉన్నవాటినే చీలు కొట్టుకోవటం, ఉన్నవాటినే తీసుకెళ్ళటం. దేవుడు దున్నని బీడు భూములు దున్నాలా. అక్కడ ఏదైనా తోటలో దేవుడు ఆదాముకు చెప్పాడు, సేద్యపరచడానికి నువ్వు ఏదిరుతాడు. ఈరోజు నువ్వు సేవ కొరకంటే, సేవ అంటే ఏదో పూలపాట కాదు, ఇది చాలా శ్రమలతో వ్యాధులతో కూడింది. కానీ నువ్వు కష్టపడకుండానే నువ్వు పిల్లలు కనాలనుకుంటున్నావేమో, నువ్వు భూమిని దున్నకుండానే నువ్వు పంటను ఆశించాలని కోరుకుంటున్నావే. జాగ్రత్త సుమ, ప్రేమైన నా సహోదరి సహోదరుడా, నువ్వు దున్నకుండా నువ్వు కష్టపడకుండా నువ్వు ప్రతిఫలాన్ని నువ్వు ఒకవేళ ఆశిస్తే నువ్వు దాన్ని అనుభవించలేవు. చాలామంది పెట్టని కోడి, ఒక కోడి ఉంది తను ఎప్పుడు గుడ్లు పెట్టదో, కానీ తనకేమో గుడ్లు పెట్టదు. కానీ ఆ ఒక కోడి ఉంది తను ఎప్పుడు కూడా గుడ్లు పెట్టదు, కానీ తనకేమో ఆ పిల్లలు అంటే పిల్లలు తీయాలని ఒక కోరిక ఉండేది. చాలా ప్రాంతం తిరుగుతుంది, అక్కడ తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది, ఆ కొంపల మటు ఈ కొంపల మటు ఆ యొక్క దొడ్ల మటు ఈ దొడ్ల మటు తిరుగుతుంది. తనకు ఒక చోట చాలా గుడ్లు కనపడ్డాయి. అప్ప గుడ్లు చూసి అప్ప నేను చాలా రోజుల నుంచి నా కోరిక, నేను మరి గుడ్డు పెట్టాలంటే కష్టపడాలా, గుడ్లు పెట్టాలంటే మరి వేదన పడాలా, బాధపడాలా, పిల్లలు కనాలంటే బాధలు పడాలి, కష్టపడాలా, పిల్లలు కనకుండానే పిల్లలు పొందాలనుకోవటం, కష్టపడకుండానే ప్రతిఫలాన్ని పొందాలనుకోవటం చాలా మరి మంచి పద్ధతి కాదు. అయితే ప్రేమైన సహోదరి సహోదరుడు, ఆ కోడి ఆ గుడ్లను చూసుకొని అమ్మాయ నాకు మంచి గుడ్లు దొరికింది, ఇప్పుడు నేను పొదుగుతానని కూర్చుంది, వారమైంది, మరి నెల అవుతుంది, మరి తర్వాత పిల్లలు పెట్టింది, పిల్లలు పెడితే ఆ పిల్లలన్నీ కూడా ఏం పిల్లలు పెట్టినో తెలుసా, అది ఏ గుడ్ల మీద పొదిగిందో తెలుసా అండి, అది పాము గుడ్ల మీద పొదిగింది. ఆ పిల్లలు బయటకు వచ్చింది, పిల్లలు వచ్చి ఆ రెక్కల్లోనూ ఆ యొక్క ఈకల్లోనూ జ్వరపడి మొత్తం ఆ యొక్క కోడిని పొడిచి చంపేసినాయి. ఆ యొక్క విషము చనిపోయింది ఆ కోడి. తాను అనుకుంది తాను పెట్టని గుడ్ల మీద నేను పొదగాలనుకుంది, తను పెట్టని గుడ్ల మీద నేను పిల్లలను చూడాలనుకుంది, కానీ తన మరణానికి నాశనానికి దారితీసింది. ఈరోజు కూడా ఇదిగో నువ్వు కష్టపడకుండా ఏదైనా వనములో ఆదామును దేవుడు తీసుకొచ్చి వచ్చి ఈ భూమిని శాంతిపరచు, దున్ను, దాని ప్రతిఫలాన్ని నువ్వు తీసుకోమని చెప్పాడు. కానీ ఈ రోజున మరి దున్నకుండానే ప్రతిఫలాన్ని పొందే వాళ్ళు ఉన్నారు. కనుక ప్రియమైన వాళ్ళారా, సొదొమ గొమొర్రా పట్టణము ఈ లోతు గృహ దినాల్లో ఎలాగున్నాయో, నోవా దినాల్లో ఎలా ఉన్నాయో, ఈ రోజున కడబడి దినాల్లో, అంచె దినాల్లో, కృపాకాలం ముగింపు ముందు ఈ రోజు ప్రజల యొక్క పరిస్థితి ఆ రీతిగా ఉంది. మరి నువ్వు ఏం చేస్తావు? నీ పరిస్థితి ఎలాగుంది? నువ్వు దేవుని కొరకు మరి ఈ లోకం యొక్క సుఖభోగమందు మరి నిలబడి ఉన్నావా? కష్టపడకుండానే శ్రమను పడకుండానే నువ్వు ప్రతిఫలాలు పొందాలనుకుంటున్నావా? ఇదిగో దేవుని కొరకు కష్టపడి పనిచేయి, ఎందుకంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. 128 దావీదు కీర్తనలో ఆ వాక్యం అన్నది, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు కష్టపడకుండా ఆ యొక్క మరి ప్రతిఫలాన్ని నువ్వు ఆశిస్తే నువ్వు అనుభవించలేవు. ఈరోజు మధ్యకాల సమయంలో చాలా రీతిలుగా మనం చూస్తున్నాం, ఎక్కువ లంచాలు తీసుకొని మరి ఆస్తులను కూడబెట్టుకున్న వారు, మరి గవర్నమెంట్ వారు పట్టేసి, మరి సిబిఐ వాళ్ళు పట్టేసి వాళ్ళకి చెరసాలు తీసుకొని ఆ ఆస్తుల మొత్తం లాక్కుంటున్నారు. నువ్వు కష్టపడి నువ్వు శ్రమపడి నువ్వు కష్టపడి సంపాదిస్తే అవి నీకుంటుంది. ఒకవేళ నువ్వు కష్టపడకుండా సంపాదిస్తే అది నీది అవ్వదు, అది దేవుడు నీ దగ్గర నుంచి తీసివేస్తాడు. అది సంఘము కావచ్చు, సేవ కావచ్చు, ఆత్మలే కావచ్చు, ధనము కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి, అది ఏదైనా సరే. కనుక నువ్వు కష్టపడి దేవుని కొరకు పనిచేయటం నేర్చుకో.
కడవరి దినాలు చివరి దినాలు ప్రజలు సుఖానుభావం అయిపోతారు, అంటే సుఖాన్ని ప్రేమించి సుఖపడే వాళ్ళు ఎక్కువైపోతారు. కానీ నువ్వు నేను మనం కష్టపడేవారుగా ఉండాలి. అనేకమైన కొండలు, లోయల్లో, మారుమూల ప్రాంతాలు అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి. దేవుని యొక్క వాక్యమని తెలియక చాలా ఆత్మలు నిలబడి ఉన్నాయి. వారి కొరకు నువ్వు సువార్త ప్రకటించాలి. మంచిగా రోడ్డు ఉన్న ప్రదేశంలో, మంచిగా భోజనం పెట్టే ప్రదేశంలో, మంచిగా కానుకలిచ్చే ప్రదేశంలో కాకుండా మరి భోజనం సరిగా లేని ప్రదేశంలో, రోడ్లు కూడా సరిగా లేక మళ్ళీ ఖాళీ నడకనే 20-30 కిలోమీటర్ లోపల ఫారెస్ట్లో వెళ్ళి అక్కడ గిరిజనుల మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. కనుక వీరందరికీ దేవుని యొక్క వాక్యమును చెప్పవలసిన బాధ్యత నీకు నాకు దేవుడు మన భుజం మీద పెట్టాడు. ఈ అంచకాలంలో మానవుని యొక్క లోక పరిస్థితి ఎలా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది, వీటన్నిటిని చూసుకొని దేవుని కొరకు నువ్వు బలమైన సాక్షిగా, నిజమైన సేవకుడుగా, పని మంచి పనివాడుగా, కష్టపడి పనివాడుగా నేను నిలబడాలని దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ రెండో రాకడ బహు సమీపముగా ఉన్నది నాయన, ఆలస్యమైతే లేదు. నువ్వు చెప్పిన సంగతులన్నీ జరుగుతున్నాయి ప్రభువా. అయితే మేము ఇదిగో నోవా దినాల పరిస్థితి ఎలాగుందో, లోతు దినాల పరిస్థితి ఎలాగుందో, మరి ఈ రోజులో మానవుల యొక్క పరిస్థితి ఎలాగుందో మేము చూస్తూ ఉన్నాం నాయన. నీ వాక్యపు వెలుగులో విని ఉన్నాం ప్రభువా. మేము కష్టపడి పనిచేసేవారంగా మంచి పనివారిగా తయారు చేయండి తండ్రి. మీకే వందనాలు. ఈ యొక్క అంచకాల తిరుగుతూ వర్తమాన కార్యక్రమంలో ఇంతవరకు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మశక్తితో మీరు నింపండి నాయన. కష్టపడి పనిచేసి నీ దగ్గర ప్రతిఫలాన్ని పొందే గొప్ప భాగ్యాన్ని మీరు దయచేయి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను, అలాగే షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసి దీన్ని టెలికాస్ట్ చేస్తున్న మరి నాయన తన వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమా ప్రభువాలు మీ నామానికి ఆరోపించి మేము వీటన్నిటి దూరంగా ఉంటూ నీ రెండో రాకడ కొరకు సిద్ధపడేతపడే భాగ్యం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ఇదే కార్యక్రమం మరలా మనము ఇదే సమయం మీద మరలా కలుసుకున్నందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ తోడ నడిపించబడిన గాక, ఆమేన్. ఇప్పుడు దాకా చక్కని దేవుని యొక్క వాక్యాన్ని మనకు చెప్పబడిన వాక్యం బట్టి పాస్టర్ ఏబెల్ నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క వాక్యము మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాము. మీరు కూడా మా యొక్క టీవీ పరిచయం కొరకు ప్రార్థన చేస్తూనే ఉండండి. మాకు మీ ప్రార్థన అవసరాలకు సంప్రదించవలసిన మా చిరునామా ఎన్ పాస్టర్ ఏబెల్ నాయక్, గండిగంగుల గ్రామము, బొల్లపల్లి మండలము, గుంటూరు జిల్లా. మా ఫోన్ నంబర్ 9862-24-62-32. మై అడ్రస్ ఎన్ పాస్టర్ ఎన్ ఏబెల్ నాయక్, గండిగంగుల పోస్ట్, బొల్లపల్లి మండల్, గుంటూరు డిస్టిక్. మై సెల్ నంబర్ 9866-24-62-32. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించునుగాక, ఆమేన్.